బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. బంగ్లాదేశ్ లో పరిస్థితులు అంతకంతకు ఒక రకంగా ఉద్రిక్తంగా మారాల్సిన వరకు మారాయి. సైనికుల చేతుల్లోకి పాలన వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, తిరగబడినటువంటి ప్రజలు దేశ ప్రధాని ఇంట్లో ఉన్నటువంటి కనీసం వంట చేసే పాత్రలు కూడా వాళ్ళకు దొరికినట్టు పట్టుకెళ్ళిపోయారు. గతంలో శ్రీలంకలో ఆ పరిస్థితి చూసాం. మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎందుకు పాలకులకి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? మాట్లాడే ప్రయత్నం చేద్దాం వివరణాత్మకంగా. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. మీ ఎక్స్పీరియన్స్లో బహుశా ఇలాంటి పరిస్థితులు చాలా తక్కువగా చూసే ఉండొచ్చు. మేము కూడా కొన్ని ఇలాంటి శ్రీలంక, బంగ్లాదేశ్ ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి? ప్రజలు ఆ స్థాయిలో ఎందుకు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది? బంగ్లాదేశ్లో ఇవాళ షేక్ హసీనా పరారయ్యే పరిస్థితులు, అక్కడ ప్రధానమంత్రిని తరిమి తరిమి కొట్టడం, ఇది మారుతున్న ప్రజల యొక్క ఆలోచన సరళి. ఎందుకంటే తిరుగుబాటు ఇవాళ మనం చూస్తున్నాం. ఇంతకు ముందున్నటువంటి భరించే శక్తి కోల్పోయింది. ఇవాళ కష్టాలని, నష్టాలని, పాలకుల యొక్క అణచివేతని తట్టుకోలేకపోతున్నారు. దేన్నైనా భరిస్తాం కానీ నీ అంతని భరించాం అనే ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఫైట్ మనకి ఈరోజు కనపడుతుంది. ఆమె ఎవరు? హసీనా బంగ్లాదేశ్, ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ కూతురు. ముజిబుర్ రెహమాన్ కూతురికే ఈ పరిస్థితి వచ్చిందంటే, ఇవాళ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. కరెక్ట్. అంటే ఏంటి, ఆమె ఎందుకు అంత దూరం అయ్యారు? ప్రజలకి ఆమెకి మధ్య గ్యాప్ ఎలా వచ్చింది? ఇప్పుడు 4 సార్లు 5 సార్లు ఆమె ప్రధానిగా చేసిన పరిస్థితి. హసీనా మనకి ప్రజలకి పాలకులకి మధ్య గనక గ్యాప్ పెరిగితే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన గనక జరగకపోతే, అణచివేత పెరిగితే, యువతలో అశాంతి రగిలితే తిరుగుబాటు. అక్కడ మనం చూసాం, ఏది శ్రీలంకలో 2 ఏళ్ల క్రితమే, ఎన్నాళ్ళు అవుతుందో, 2022లోనే ఇప్పుడు జరిగింది. రాజపక్ష ప్రధానిగా ఉంది, పరారీ. అది మరీ అన్యాయం. ఏంటి, పార్లమెంట్ హౌస్ మీద, ప్రధాని ఇంటి మీద పడి ఇలా దాడి చేసి ఎంపీలు దొరికితే చంపేసే పరిస్థితిలో ముట్టడి, ఒక రకంగా చెప్పాలంటే పాలకులను ముట్టడిస్తున్నారు. ఇక్కడ నాయకుల జోలికి ఏం పోయినట్లేదు కానీ, ఇదే మీరు అన్నారు కదా, ఇంకా అంతకన్నా ఏం జరగాలి? ప్రధాని నివాసంలోకి ఎగబడి కిచెన్ లోకి వెళ్ళిపోయి ఆ వంట పాత్రలన్నీ ఇచ్చి, అంటే మిగతావన్నీ ఒక ఎత్తు, అంటే ఆ స్థాయిలో వంట పాత్రలు తీసుకుపోయే స్థాయిలో ప్రజలు రివోల్ట్ అయ్యారు. అంతేకాదు, అసలు ఈరోజు ఫోటో చూసుంటారు మీరు మెయిన్ మ్యాగజైన్స్ అన్నిటిలో, అవును, ఆమె చీరని ప్రదర్శనగా తీసుకెళ్తున్నారు. ఏది హసీనా చీర, అదొక ఇదిగా లాంగ్ మార్చ్, ఇదంతా తెచ్చింది లాంగ్ మార్చ్ అని అర్థం. ఎప్పుడైతే ఆ రిజర్వేషన్స్ అంశం ఆమె అంటుకున్నారో, అప్పుడేదో యుద్ధంలో పనిచేసిన వాళ్ళ కుటుంబాల కోసం ఇచ్చిన 30% రిజర్వేషన్, అదొక్కటే కారణం కాదు, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది, 10% పెరిగింది. ధరలు నిత్యావసరాల పెరుగుదల ఇవాళ దుర్భర స్థితిలోకి నెట్టింది పేదలు, మధ్యతరగతి ప్రజలు. 2 కోట్ల మంది యువత నిరుద్యోగం బంగ్లాదేశ్. అంటే అన్ఎంప్లాయ్మెంటే దీనికి ప్రధాన కారణం. అక్కడ శ్రీలంకలోనూ అదే పరిస్థితి. ఇప్పుడు మీరు ప్రభుత్వం, పాలకులు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. మన భారతదేశం మీద మనం తీసుకున్నట్లయితే ఇది కూడా అదే పరిస్థితి. కానీ మనకు అదృష్టం ఏంటి, మనకి మన ప్రజాస్వామ్య పునాదులు, మనకి ఇచ్చిన రాజ్యాంగ నిర్మాతల యొక్క ముందు చూపు. ఏది భారతదేశంలో ఈ పరిస్థితి ఎందుకు రాలేదు అంటే, ఎంటైర్ క్రెడిట్ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, అప్పటి ఆ రాజ్యాంగ పరిషత్ సభ్యులు. ఈ రాజ్యాంగం, ఈ హక్కులు మనకు అనేక రకాలుగా ముడులు వేశారు. ఏది సైనిక బలాన్ని త్రివిధ దళాలుగా విభజించటం,
వాటన్నిటికీ రాష్ట్రపతిని సుప్రీంగా చేయటం, రాష్ట్రపతిని రబ్బర్ స్టాంప్గా చేసి ప్రధాని చేతిలో పెట్టడం ఒక అద్భుత విన్యాసం. అంత పెద్ద ప్రజాస్వామ్యంలో మనం ఏదైతే అద్భుతంగా చెప్పుకునేటువంటి ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలకు ఒక అవకాశం వస్తుంది ఐదేళ్లకు ఒకసారి. కాకపోతే వీళ్ళు అనుకున్నట్టు, బంగ్లాదేశ్ శ్రీలంక అనుకున్నట్టు వెనువెంటనే న్యాయం జరిగిపోవాలి, లేకపోతే వెనువెంటనే పాలకులని తరిమి కొట్టాలనే స్థాయిలో భారతదేశంలో లేదు. కానీ ఐదేళ్లకు ఒకసారి అయితే ఒక అవకాశం వస్తుంది. అంటే మన మౌలిక సూత్రమే హింస కాదు. భారతీయులు మనకి మన జాతిపిత నేర్పింది కూడా అదే కదా. ఆయన హింసతో వెళ్ళలేదు, అహింసతో స్వాతంత్రాన్ని తెచ్చాడు మహాత్మా గాంధీ. అణువణువున భారతీయుల్లో అహింసే తప్ప, కాకపోతే మీరు అనేది తిరుగుబాటు తప్పదు. ఏది మన తిరుగుబాటు ఎలా ఉంటుంది? సత్యాగ్రహమే ఉంటుంది అన్నమాట. మనకు వచ్చే ఐదేళ్లకు వచ్చేటట్టు ఎన్నికల్లోనే మన ప్రతాపం చూపిస్తాం. ఇక్కడ కూడా అంతే. ఏది ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం పాలకుల బాధ్యత. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సమస్యల సుడిగుండంలో జనాన్ని గనక నెట్టినట్లయితే తిరుగుబాటు ఓటు రూపంలో వస్తుంది భారతదేశంలో. మొన్న చూసాం మనం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజలకు దూరం అయ్యాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాడు, అణచివేత, యువతలో అశాంతి, నిరుద్యోగం పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో కూడా. సేమ్ సిట్యుయేషన్. ఏది జాతీయ సగటు నీకు 14% ఉంటే అన్ఎంప్లాయ్మెంట్, ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ 30%, డబల్ అన్నమాట. 30-40 లక్షల మంది యువత మరి నిరుద్యోగులుగా మారిన నేపథ్యంలో ఏం జరిగింది? మొన్న తీర్పు కూడా అదే. లోకేష్కి యువగలంలో యువత ఎందుకు కనెక్ట్ అయ్యారు? పవన్ కళ్యాణ్కి వారాహి యాత్రలో యువత ఎందుకు కనెక్ట్ అయ్యారంటే ఇదే. ఏది నిరుద్యోగం అన్నమాట, అన్ఎంప్లాయ్మెంట్. జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఓటమికి కారణం యువత, రగిలిపోయినటువంటి యువత. అతనికి దూరం జరిగారు. ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించారు. అంటే మీరు అన్నట్టు ఈ అహింస మనకున్నటువంటి ఈ రాజ్యాంగం, మనకున్నటువంటి సాంప్రదాయమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో, అవన్నీ లేకపోయి ఉంటే, వాటన్నింటినీ పక్కన పెట్టి ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఒక జరిగింది. సేమ్ హసీనాకు జరిగిందే, రాజపక్సేకి జరిగిందే, జగన్మోహన్ రెడ్డికి కూడా జరిగేది. కాకపోతే అక్కడ వాళ్ళ బిల్డింగ్స్ మీద ఇల్లు కట్టేది, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడించేవాళ్ళు. ఇక్కడ కూడా ఒక లాంగ్ మార్చ్ బిగిన్ అయింది అనుకోండి, ఏం జరుగుద్ది? మనం చూసాం తెలంగాణలో లాంగ్ మార్చ్ అప్పట్లో విభజన ఉద్యమం, ఇది కోదండరామ్ వీళ్ళందరూ ఇచ్చిన పిలుపుకి ఎట్లా అయితే విగ్రహాలు కూడా ధ్వంసం చేశారు మనకి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి? అది బంగ్లాదేశ్ అయినా, ఇక్కడ శ్రీలంక అయినా, ఆంధ్రప్రదేశ్ పరిణామాలైనా, పాలకులపైన బృహత్తర బాధ్యత ఉంది. అంటే చెప్పింది చెయ్యాలి. మీరు అన్నట్టు ఒక రకంగా ఇప్పుడు పోల్చుకుంటే గనక ఇళ్ల మీదకు వెళ్ళి దాడి చేసి తరిమి కొట్టేంత పని జరగలేదు, కానీ అలాంటి అవకాశమే ఉండి ఉంటే ఇప్పుడు ఎన్నికల్లో ఓడించడం కూడా అలాంటి పనే అనుకోవాలేమో. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం నియంతలకి కాలం చెల్లింది. హిట్లరు, ముస్సోలిని, స్టాలిన్ అప్పట్లో ఎవరెవరో చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నమాట. వాళ్ళేంటి సూయిసైడ్ చేసుకునే పరిస్థితి, తట్టుకోలేక ఓటమి పరాజయాన్ని తట్టుకోలేక. వీళ్ళేంటి తరిమి కొడుతున్నారు. ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతోంది? మన దేశంలో ఓటమి పరాజయాన్ని తట్టుకోలేక పారిపోతున్నారు, పరారవుతున్నారు, భద్రత కల్పించమంటున్నారు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినంత మాత్రాన పారిపోతారా? వేరే జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన మంత్రులు ఎక్కడ? కొడాల నానియో, లేకపోతే ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్, ధర్మాన ప్రదా బ్రదర్స్ ఎక్కడున్నారు? గుడివాడ అమర్నాథ్ మనకి స్క్రీన్ మీద కనపడి ఎన్ని రోజులైంది? ఓడిపోతే మీరు నియోజకవర్గంలో ఉండరా? అంటే భయమా? ఎందుకు వస్తుంది ఈ భయం? ఈ అభద్రత ఎందుకు వచ్చింది? అందరూ ఎవరికి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు? కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు.
ముందస్తు బెయిల్, ముందస్తు బెయిలే కాదు భద్రత కల్పించమని కూడా. పెద్దిరెడ్డి నాకు భద్రత కావాలంటారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాకు 4+4 భద్రత కావాలని పిటిషన్ వేసిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి నిన్న వేసినట్టున్నారు మళ్ళీ ఇంకో పిటిషన్. అవును, ఆయన 3 వారాలు కాకుండానే రాష్ట్రపతికి అడిగారు, సుబ్బారెడ్డి వెళ్ళి ప్రధాని అడిగారు, అతను గురుమూర్తి లోక్సభలోనే మాట్లాడాడు ఏమని మా నాయకుడికి భద్రత కల్పించమని. ఇప్పుడు ఏకంగా కోర్టులోనే వేసేశారు, హైకోర్టులోనే జగన్మోహన్ రెడ్డి. అంటే నేల విడిచి సాము చేస్తే ఫలితం ఇదే, ప్రజల్లో వ్యతిరేకతని గ్రహించలేకపోయినా ఫలితం ఇదే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు బెంగళూరుకి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత బెంగళూరుకి మనం చూస్తున్నాం దాదాపు 3rd టైం ఈరోజు వస్తున్నాడు బెంగళూరు నుంచి. ఇన్నిసార్లు బెంగళూరుకి వెళుతున్నాడంటే దట్ ఇట్ సెల్ఫ్ ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు చెప్తున్న పరంపరలో చూసినప్పుడు అది కూడా పారిపోవడం కిందే వస్తుందా? భయం, అభద్రత, కంగారు, బేజారు. 40 రోజుల్లో 4 సార్లు బెంగళూరు వెళ్లాల్సిన పని ఎందుకు వచ్చింది? ఓటమిని అంగీకరించలేకపోవడం, నామోషితనమా, లేకపోతే భేషజమ, దీన్ని ఎలా ఏ మనస్తత్వ ఎలా అర్థం చేసుకోవాలి మనం? అవు ఇట్లా చంద్రబాబు పారిపోయాడా? 40 రోజుల్లో చంద్రబాబు 4 సార్లు గిరిగిరిని తిరుగుతున్నారా? తాడేపల్లి నుంచి పులివెందులు వెళ్ళాడు, పులివెందుల్లో 3 రోజులు 3 ముళ్ళ మీద ఉన్నట్టున్నాడు. నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీరా అని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరు నుంచి మళ్ళీ తాడేపల్లి వచ్చాడు, తాడేపల్లి నుంచి ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీ నుంచి మళ్ళీ తాడేపల్లి, మళ్ళీ బెంగళూరు, ఇప్పుడు మళ్ళీ ఇవాళ వస్తున్న దీంట్లో. ఇదంతా ఏం తెలియజేస్తోంది? అతనిలో ఉన్నటువంటి ఒక కంగారును తెలియజేస్తాను. భయపడతాం ఎందుకు? భయపడేవాడు నాయకుడు ఎలా అవుతాడు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిలబడాలి, ధైర్యంగా తన పార్టీని నిలబెట్టుకోవాలి, కార్యకర్తల్ని నాయకుల్ని నిలబెట్టుకోవాలంటే నాయకుడే పారిపోతే కేడర్. ఇప్పటికే అందరూ నియోజకవర్గాల్లో ఎవరు లేరు. ఇప్పుడు మనం చూసాం పిన్నెల్లి బ్రదర్స్, వాళ్ళు బియ్యం చేశారు ఈ పారిపోవటం అనేది. ఈవీఎం ధ్వంసం దగ్గర నుంచి మనం చూసినట్లయితే సరే, రామకృష్ణారెడ్డిని పట్టుకుని నెల్లూరు జైల్లో వేశారు, ఇప్పటికీ వాళ్ళ తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి పరారీ. అవును, ఆ కోడుమూరు వంశీ పరారు, వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే, లుకౌట్ నోటీసు. అసలు లుకౌట్ నోటీసులు ఎమ్మెల్యేలకు జారీ చేయటం, లుకౌట్ నోటీసులు మంత్రులకు జారీ చేయించుకునే పరిస్థితి. రేపు పొద్దున ఇక జగన్మోహన్ రెడ్డి కూడా రాకపోతే ఆయన కూడా లుకౌట్ వస్తుందా? ఎలా చూడాలా? ఏం మెసేజ్ వీళ్ళు ఇస్తున్నారు? వీళ్ళ అంటే 5 ఏళ్ళు భయపెట్టారు, ప్రజలను భయపెట్టారు, పార్టీలను భయపెట్టారు, మీడియాను భయపెట్టాలని చూశారు, ప్రజా సంఘాలని భయపెట్టాలని చూశారు అని చేశారు. 5 ఏళ్ళు వాళ్ళని భయపెట్టారు, ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారా 50 రోజుల్లో? అంటే భయం పెట్టేవాడికి భయం రుచి చూపిస్తుందా జనం? ఎవరిని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అనుకోవాలి మనం? ఆయన జైళ్ళకు పంపిన వాళ్ళ వల్ల థ్రెట్ ఉందా? ఇప్పుడు ఇవాళ ఆయన భద్రత అడిగారు హైకోర్టులో, ఎవరి నుంచి థ్రెట్ ఉందని ఆయన భయపడుతూ భద్రత అడుగుతున్నాడు? తను జైళ్ళకు పంపినటువంటి వాళ్ళ వల్ల తన ప్రాణహాని ఉందనా? తను మరి కబ్జాలు చేసిన భూబాధితుల నుంచి థ్రెట్ ఉందనా? తను మరి కొల్లగొట్టిన ఆ మైనింగ్ ఓనర్స్ నుంచి అభద్రత ఫీల్ అవుతున్నారా? తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ నుంచి థ్రెట్ ఉందనుకుంటున్నాడా? అంటే వీటన్నిటి వెనుక మనకు కనపడుతుంది ఏంటి? అతని తప్పుడు నిర్ణయాలు, అతని తప్పుడు పాలన తెచ్చిన అనర్థం. నువ్వు సక్రమంగా పరిపాలన చేస్తే ఇవాళ అసలు ఈ పరిస్థితే వచ్చేది కాదు. అవును కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు? మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండేలా పరిపాలన చేస్తాను, 6 నెలల్లో బెస్ట్ చీఫ్ మినిస్టర్ అనిపించుకుంటాను అన్న వర్డింగ్ ప్రజల్లో. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇది ట్రాజడీ. ఏది ఇది పార్టీ నడిపే విధానం? ఒక జగన్మోహన్ రెడ్డి ట్రాజడీ కాదు ఇది, మీరు అన్నట్టు చరిత్రలో నియంతల ట్రాజడీ అంతే కదా. ఏది
మీరు చెప్పిన ఉదాహరించి వరి తెగింపుకి విర్రవీగితే ఏది అధికారం ఇవాళ మా చేతుల్లో ఉంది అని గనక ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుంది అన్నమాట. వీళ్ళంతా కూడా ట్రెడిషనల్ పొలిటీషియన్స్ కాదు. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు వీళ్ళందరి రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే. ఇప్పుడు హసీనా కూడా ఇక మీదట పోటీ చెయ్యరు, అధికారంలో ఉండబోరని వాళ్ళ కొడుకు ప్రకటించారు ఈరోజు బంగ్లాదేశ్లో. ఇప్పుడు చనిపోవడంతో హిట్లరు, ముసోలిని, స్టాలిన్ వీళ్ళందరి జీవితం ముగిసిపోయింది, ఇంకా వారసత్వం కూడా లేదు. మరి ఇప్పుడు అధికారం పోయింది, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటి? మీరు అన్నట్టు వీళ్ల కోణంలోనే జగన్మోహన్ రెడ్డిని చూస్తే, అంటే మనం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్యత్వం అయినటువంటి తీర్పునిచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించుకున్నారు ప్రజలు, వదిలించుకున్నారే అనుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కూడా వీళ్ళ భవిష్యత్తు లాంటిదేనా? అంతే కదా, నియంతలదెప్పుడు విషాద ముగింపే, ముగింపు ఎప్పుడు విషాదంగా ఉంటుందంటే కారణం ఇదే అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత ట్రాజెడీ ఇవాళ ఆయనకి ఎందుకు వచ్చింది? 151 స్థానాలు ఎక్కడ, 11 స్థానాలు ఎక్కడ, సభలో నేనే అని చెలరేగిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఇవాళ అసలు సభకు అడుగు పెట్టడానికే భయపడే, నామోషి పడే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? అంటే జరుగుతున్నటువంటి ఇలాంటి పరిణామాల నుంచి పాలకులు నేర్చుకోవాల్సింది ఉంది. గుణపాఠం, ఇది ఒక లెసన్. లెసన్గా నేర్చుకుంటే మళ్ళీ నిలబడతారు. దీన్ని నామోషిగానో తలవంపులుగానో తీసుకుంటే ఇక ముగిసిపోతుంది. అది ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఏ పాలకులైనా, వీళ్ళు అసలు ట్రెడిషనల్ పొలిటీషియన్స్ కాదన్నది ఎందుకే? ఎందుకంటే మనకు తెలిసిన పొలిటీషియన్స్ కుటుంబాలు, వాళ్ళ తరతరాలుగా రాజకీయ వారసత్వం మనకు తెలుసు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి అవును, పారిపోయే పరిస్థితి ఉందా? కాసు బ్రహ్మానంద రెడ్డి పారిపోయే పరిస్థితి ఉందా? ఎవరైనా సరే, నీలం సంజీవరెడ్డి, వీళ్ళంతా కాంగ్రెస్లో వచ్చిన వాళ్ళే కదా. మనమేమి ప్రతిపక్షాల గురించి చెప్పటం లేదు. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి పారిపోయాడా? రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలు పారిపోయారా? కాంగ్రెస్ నాయకులు పారిపోయారా? మంత్రులు పారిపోయారా? ఇప్పుడు జగన్ వల్ల అప్పుడు మంత్రులు జైలుకి వెళ్ళారు, జగన్ వల్ల అప్పుడు మంత్రులు నిందలు ఎదుర్కొన్నారు. 22 మంది కళంకిత మంత్రులు అన్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఏది ఆ సిబిఐ చార్జ్షీట్స్లో ఆ 22 జీవోల్లో ఇరుక్కున్న మంత్రులు. కేవలం మంత్రులే కాదుగా, ఐఏఎస్ ఆఫీసర్లు పారిపోయారా? బీపీ ఆచార్య పారిపోలేదే, శ్రీలక్ష్మి పారిపోలేదే, వీడి రాజగోపాల్ పారిపోలేదే అప్పుడు? ఏది జగన్ జైలుకి వెళ్ళినప్పుడు? ఇప్పుడు ఏరి ఇక్కడ ఈ అధికారులు ఎందుకు పారిపోతున్నారు? మైనింగ్ వెంకటరెడ్డి ఎక్కడ? 50 రోజులుగా పత్తాలేడు. ఏది వాసుదేవరెడ్డి ఎక్కడ? ఎక్సైజ్ వాసుదేవరెడ్డి 50 రోజులుగా పత్తాలేడు. మనం ఇప్పటిదాకా ఏంటి, హసీనా, రాజపక్సే, జగన్మోహన్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంశీ, వల్లభనేని, ఈ రాజకీయ నాయకులు కాదు, అధికారులు పారిపోవటం. ఇండియన్ సర్వీసెస్ అధికారులు పారిపోవటం ఏంటంటే వాళ్ళకి ఇవాళ ఎలా చూడాలా అంటే, ఇదొక గుణపాఠం అధికారులకైనా సరే. నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన అదే. సిసోడియా మనం చూసాం నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో, ఆర్పి సిసోడియా ఇచ్చిన స్పీచ్ ఇవాళ ఆఫీసర్లందరికీ కూడా ఒక గుణపాఠం. కలెక్టర్ అనేవాడు ఎలా ఉండాలి? యాక్చువల్గా అదే సిసోడియా గత ప్రభుత్వంలో చేసింది ఏంటనేది కూడా చూశారు కదా, జస్ట్ రీసెంట్గానే కదా. ఇప్పుడు అని కాదు, ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, అతను మదనపల్లి వెళ్ళాడు, అక్కడ కాళ్ళు ఫైళ్ళు కాలబెట్టినటువంటి పరిస్థితి చూసిన నేపథ్యంలో 2 రోజులు అక్కడ ఉన్నాడు సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో. 2 ఆర్డీఓలను ఏమో సస్పెండ్ చేశారు. అప్పుడు బాధితులు ఎవరన్నా ఉంటే అర్జీలు ఇవ్వమంటే 2 రోజుల్లో 2700 అర్జీలు వచ్చినాయి అంట. అవన్నీ కూడా 60% భూములకు సంబంధించింది. గతంలో మేము అర్జీలు తీసుకున్నాం జన్మభూమి గ్రామసభల్లో కూడా. అప్పుడు వచ్చిన అర్జీల్లో మాకు 10% కూడా ల్యాండ్ మీద ఉండేది కాదు. అసలు ఇన్ని లక్షల ఎకరాలు ఏ విధంగా మీరు ఫ్రీ హోల్డ్ పెడతారు? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావు కదా. ఇసుక తీసేయండి, మద్యం తీసేయండి, మనం వెంకటరెడ్డి పరారు, వాసుదేవరెడ్డి పరారు, అది కాదు. భూములు
16 లక్షల ఎకరాల భూములు, అసైన్డ్ భూములు, చుక్కల భూములు, పట్టా భూముల్ని ఎలా మీరు ఇచ్చేస్తారు? 9 లక్షల ఎకరాలు వదిలేశారు. హోల్డ్ ఫ్రీ చేసా, ఒక 25,000 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయిందంటే, గిఫ్ట్ డీడు, సేల్ డీడు. అందులో 20,000 ఎకరాలు మదనపల్లె పెద్దిరెడ్డి గారి అకౌంట్. తప్పు అనేది, నేరం అనేది చేస్తే సరిపోదు, అది వెంటబడి తరుముద్ది మనం. ఒక తప్పు చేసినా, ఒక నేరం చేసినా, మీరు అన్నట్టు ఇవన్నీ ఒక గుణపాఠాలు, తప్పించుకోలేరు. ఏది తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పించుకోలేడు అన్నమాట. అది పాపం వెంటబడి శాపంలాగా తరిమి కొడుతుంది. ఇవాళ ఏ పాపం చేసిందని హసీనా ఇవాళ మరి ఆమెని తరిమి కొట్టారు. యూకే ప్రజలు క్షమించరు. యూకేకి వెళతామంటే వాళ్ళు రానివ్వలేదట, భారత్కి వచ్చారు. అతను బంగబంధు కూతురైనా కావచ్చు, ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ కూతురికి ఆ పరిస్థితి వచ్చిందంటే, ఫాదర్ ఆఫ్ తెలంగాణ కూతురు జైల్లో ఉంది. కరెక్ట్. కవిత, కేసీఆర్ కుమార్తె 4 నెలలు 5 నెలలు అవుతుంది జైలుకి వెళ్ళి. కవిత మార్చిలోనే ఏమో అరెస్ట్ చేశారు. ఎంత ట్రాజిడీ అండి. అంటే ఏంటి ఇదే, ఏది తల పొగరుతో వెళ్ళేటటువంటి పాలకులందరికీ ఇదే విషాదం. అది కేసీఆర్ అయినా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు, వాళ్ళ పార్టీలకు కూడా ముగింపులాగే విషాదకర ముగింపు లేవు. రైట్ సార్, థ్యాంక్ యూ.